మోదీ పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీకి ఎవరూ పోటీ లేరని సర్వేలన్నీ ఇప్పటికే స్పష్టం చేశాయన్నారు. ఉగ్రవాదాన్ని మోదీ అరికట్టారని అన్నారు. ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలన్న చర్చ జరుగుతోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రభుత్వానికి లేనటువంటి ఒక సానుకూల పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు దేశంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి ఆలోచనతో ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. అన్ని సర్వేలలో కూడా ప్రధానమంత్రి గారి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి పోటీగా ఎవరినైనా ఏ పార్టీ అభ్యర్థినైనా పోల్చి చూస్తే కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేక ప్రభుత్వాలు వచ్చాయి దేశంలో, అనేక మంది పరిపాలించారు, కానీ ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి అవినీతి ఆరోపణ ఉండేది. కానీ గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా చిత్తశుద్ధితో, నీతివంతంతో, ధర్మంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఎవరిదైనా ఉంది అంటే ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు చిన్న చిన్న పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏదో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి పగటి కళలు కంటా ఉన్నారు. కానీ ప్రజలకు బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడము, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వారిగా వచ్చినటువంటి ఓట్లను సమీక్షించుకొని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడం, అదేవిధంగా పార్టీలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి యువతను చేర్పించేటువంటి కార్యక్రమం చేయడం ప్రధానంగా ఈరోజు చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున యువత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ సారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావాలని, బీజేపీ అధికారంలో రావాలని కోరుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా పెద్ద ఎత్తున యువత ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా బీజేపీకి పనిచేస్తామని, బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది సందేశాలు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని వర్గాల యువత బీజేపీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ యొక్క మద్దతు కూడా కట్టాలని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది పెద్దలు, పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము. వాళ్ళని కూడా మరి మరో 2 రోజుల్లో వాళ్ళని కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి 2 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకత్వం అంతా కూడా
విస్తృతంగా మండలాల వారీగా గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ ఇరవలెంట్ పార్టీ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీ తోటే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం.